నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతిలో ఘనంగా శ్రీవారి ఆలయ భూపరీక్ష క్రతువు, ఆగమోక్తంగా గర్భగృహ నిర్మాణ ఘట్టం, ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారు తిరుచానూరు పద్మావతి దేవిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్, వేద పండితుల వేదాశీర్వచనం. ఈ నెల 31న అమరావతిలో భూకర్షణ క్రతువు, విజయవాడ గుంటూరు పరిసరాల నుంచి ప్రత్యేక బస్సులు, తిరుపతి జేఈఓ వెల్లడి. వైఖానస ఆగమమే తిరుమలేశుని ఆలయానికి వెన్నెముక, ఆగమ సదస్సు సమాపనోత్సవంలో తిరుమల జేఈఓ ఉద్ఘాటన. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించనున్న శ్రీవారి ఆలయం కోసం భూకర్షణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా ప్రారంభించారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఆగమోక్త క్రతువులను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీమా నిర్ణయం అనే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో 5 ఎకరాల పరిధిలో నిర్మించనున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల పండితులు వైఖానస ఆగమోక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం చతుర్వేద పారాయణంతో యాగశాల క్రతువును ప్రారంభించారు. యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అలాగే వివిధ హోమగుండాలను కూడా ఏర్పాటు చేశారు. చతుర్వేద పారాయణంతో పాటుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు తదితరులు వాస్తు హోమం, అకల్మష హోమాలను పూర్తి చేశారు. ఆపై యాగశాలలోని ఉత్సవమూర్తుల వద్ద రక్షా కంకణాలకు ప్రత్యేక పూజలు చేశారు. వాటిని అర్చక స్వాములతో పాటుగా అధికారులు కూడా ధరించారు. అనంతరం వాస్తు కట్టను శ్రీవారి గర్భాలయం నిర్మించే ప్రదేశంలో చుట్టూ తిప్పారు. అగ్నితో ఈ ప్రదేశాన్ని శుద్ధి చేయడమే ఈ వాస్తు కట్టెను తిప్పడంలోని ప్రధాన అంశం. తదుపరి శ్రీవారి గర్భాలయం నిర్మించే ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకోసం కుంభజలంలోకి స్వామివారిని ఆవాహన చేసి ఆ జలంతో ప్రోక్షణ చేసిన అనంతరం అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు భూదేవి అంశగా భావించిన బాలికను వెంటబెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి గర్భాలయం నిర్మించే ప్రదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలిక ఒక చేతిలో ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని, మరో చేతిలో తెల్ల తామరను పట్టుకుని సీమా నిర్ణయ ప్రదేశానికి చేరుకుంది. స్వామివారి ఆలయం నిర్మించే స్థలానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ స్థలం చక్కని పంట పండేది అయి ఉండాలి. శబ్ద, స్పర్శ, రస, గ్రంథ, స్తోత్ర లక్షణాలు కలిగి ఉండాలని చెబుతారు. ఈ లక్షణాలన్నీ కలిగిన భూమిని ఆలయ నిర్మాణానికి ఎంపిక చేశాక స్వామివారి గర్భాలయం నిర్మించే ప్రాంతాన్ని ఎంపిక చేయడాన్నే సీమా నిర్ణయం లేదా భూగ్రాహ్యమని పిలుస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో
శ్రీవారి ఆలయ గర్భగృహ నిర్ణయం ఆకమోక్తంగా సాగింది. మరీచి విమానార్చన కల్పన సూత్రాల ప్రకారం సీమా నిర్ణయాన్ని ఆద్యంతం అద్భుతంగా నిర్వహించారు. ఈ మొత్తం క్రతువును స్థూలంగా భూ పరీక్ష అని పిలుస్తారు. ఈ నెల 31వ తేదీన జరిగే భూకర్షణ కార్యక్రమానికి ముందు ఇటువంటి క్రతువులు చేయాలని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఖానస పండితుడు శ్రీ మోహన రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ శ్రీనివాస స్వామి వారి నూతన దేవాలయానికి భూపరీక్ష కార్యక్రమం జరిగింది. మనం ఈ యొక్క భూపరీక్ష అనేటువంటిది భూమిలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా మనం తీసేందుకు వైఖానస భగవత్ శాస్త్రరీతిగా జరిగేటువంటి క్రియలు జరిగాయి. దీనికి ప్రధానమైనటువంటి గర్భాలయ ఆయాన్ని నిర్ణయం చేయటం అంటాం, సీమా నిర్ణయం. దానికి మధ్యలో ఉండేటువంటి బ్రహ్మస్థానం, తూర్పున ఉండేటువంటి ఇంద్రస్థానం, యమస్థానం, వరుణస్థానం, కుబేరస్థానాన్ని మనం దిక్కులు అంటాం. వీటిని ఈ నాలుగు దిక్కుల్లో ఉండేటువంటి దేవతలందరినీ కూడా మనం ఆరాధన చేస్తాం. ఈ యొక్క ప్రాంతానికి మరి వచ్చినప్పుడు శబ్ద స్పర్శ రస గంధాలు అంటాం. ఈ భూమిలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క క్రియాకలాపం చేయటం వల్ల ఆ దోష నివృత్తి అయి శ్రీ వెంకటేశ్వర ప్రభు ఆగమనానికి ఈ ప్రాంతం అంతా సిద్ధమవుతుందని వైఖానస భగవత్ శాస్త్ర రీతిగా చెప్పున్న రీతిగా ఈ భూపరీక్ష కార్యక్రమం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర యాదవ్ బుధవారం శ్రీవారి సుప్రభాతం తోమాల సేవలో స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి చేరుకున్న చైర్మన్ కు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న లడ్డూ పోటు, అన్నప్రసాదాల పోటును చైర్మన్ పరిశీలించారు. ఆ తర్వాత ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించుకొని ఇక్కడ తిరుచానూరులో పద్మావతి అమ్మగారు దర్శించుకొని అదే రకంగా ఇక అకస్మాత్తుగా పోటులో ఏం జరుగుతుందని నీకు చెక్ చేయడం జరిగింది. అక్కడ అన్ని వసతులు బాగానే చేస్తున్నారు. సుమారు ప్రతిరోజు 25,000 నుంచి 30,000 లడ్లు చేస్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత వారికి సమస్యలు కొద్ది సమస్యలు ఉన్నాయని చెప్పడం మా దృష్టికి రావడం జరిగింది. అది కూడా వారి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే రకంగా ఇక్కడ ప్రతిరోజు కూడా సుమారు 25,000 నుంచి 30,000 మంది భక్తులు కూడా తిరుచానూరు దేవస్థానంలో వస్తున్నారు. ఇక్కడ తిరుమలలో ఏ రకంగా అభివృద్ధి చేసినామో తిరుచానూరు అదే రకంగా అభివృద్ధి చేసి అన్ని కైంకర్యాలు అక్కడ ఏ రకం అదే రకంగా ఇక్కడ కూడా జరిపేదానికి అన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా శనివారం ఆదివారం అయితే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది. సుమారు 30,000 నుంచి 40,000 మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు. రోజు రోజుకు బాగా అభివృద్ధి అవుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31వ తేదీ జరగనున్న భూకర్షణ కార్యక్రమానికి విజయవాడ, గుంటూరు, మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తిరుపతి జేఈఓ పొల భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన భూకర్షణ జరగనున్న ప్రాంతాన్ని ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన ఏర్పాట్ల గురించి ఇంజనీరింగ్ శాఖ అధికారులు జేఈఓకు వివరించారు. అనంతరం జేఈఓ పోల భాస్కర్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడారు. 31వ తారీఖున ఉదయం 9:15 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూకర్షణ కార్యక్రమంతో ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమ పనులు ప్రారంభించబడతాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉన్నది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాము. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరే బస్సు ఉండవల్లి సర్కిల్ మీదుగా, పెనుమాక మీదుగా, కృష్ణాయపాలెం మీదుగా వెంకటాయపాలెంకి రావడం జరుగుతుంది. అట్లాగే ఉండవల్లి సర్కిల్ నుంచి కూడా 5 బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఉండవల్లి సర్కిల్, పెనుమాక, కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం. మంగళగిరి బస్సు డిపోట్ నుంచి ఏరుపాలెం మీదుగా, కృష్ణాయపాలెం మీదుగా వెంకటాయపాలెంకి రావచ్చు. తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి రాయపూడి మీదుగా, వెలగపూడి మీదుగా, మందనం మీదుగా వెంకటాయపాలెంకి రావచ్చు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ బస్సులు షటిల్ చేస్తూ ఉంటాయి. రాదలుచుకున్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావచ్చు. అట్లాగే భూకర్షణ కార్యక్రమం దాదాపు 9:45 ముగుస్తుంది. ఆ తర్వాత 10:30 నుంచి శ్రీనివాస కళ్యాణాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహిస్తున్నాము. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. హిందూ వైదిక ధర్మానికి వైఖాన సాగమమే మూలమనే విషయంతో పాటు పలు ఆగమ అంశాలపై తిరుమలలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు మంగళవారం ఘనంగా ముగిసింది. సమాపనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఆత్మీయ అతిథిగా వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ కార్యకలాపాలకు వైఖానస ఆగమమే వెన్నుముక అని జేఈఓ తెలిపారు. అలాగే వైఖానస ఆగమం అంటే వేద స్వరూపమని సన్నిధానం సుదర్శన శర్మ అన్నారు. అనంతరం జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మలను సదస్సు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అలాగే సదస్సులో పాల్గొన్న పండితులను సుదర్శన శర్మ సత్కరించారు. శ్రీవారి ఆలయ నిర్వహణకు వెన్నుముక లాంటిది ఈ వైఖానస ఆగమ ఆగమోక్తంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడము, తిరుమల తిరుపతి దేవస్థానము ముఖ్యంగా తిరుమలలో ఏనాడు కూడా వైదికంగా ఎటువంటి తప్పు జరగకుండా, ఆగమోక్తానికి భిన్నంగా ఏది జరగకుండా చూడడంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులం అందరం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఉంటామని, ఎప్పుడు కూడా నిరంతరం వారితో చర్చలు జరుపుతూ ఉంటాము. ప్రతి ఒక్కటి కూడా వ్రాతపూర్వకంగా అనుమతి తీసుకున్న తర్వాతనే బయట ప్రపంచంలో ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా రెండిటికీ కూడా ఆగమ సలహా మండలి సలహా కానీ ఆగమ సలహా మండలి సభ్యులలో ఒకరి కానీ అంతకన్నా ఎక్కువ మంది యొక్క సలహాను కానీ తీసుకునే తిరుమల శ్రీవారి ఆలయంలో ఎటువంటి కార్యక్రమానైనా కూడా ఎటువంటి మార్పునైనా కూడా నిర్వహిస్తున్నామని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాలం మారుతూ ఉన్నది, భక్తుల యొక్క అభిరుచులు మారుతూ ఉన్నది, భక్తులు తిరుమలకు రావడం కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. మనకు మన యొక్క వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారము ఆలయాన్ని నిర్వహిస్తుండడం వల్ల ఆలయంలో ఎటువంటి మార్పులు రావడానికి అవకాశం లేని దానివల్ల ఇంకా పెరగడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. భక్తుల సంఖ్య పెరగవచ్చు, కానీ దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరగడానికి అవకాశం లేదు. కాబట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. అందులో భాగంగా భవిష్యత్తులో తిరుపతిలోనే కొంతమంది భక్తులు ఆగిపోవాల్సి వస్తే వారి కోసం కూడా ఇప్పుడు 500 రూములతో మనకు పెద్ద కాంప్లెక్స్ కూడా మనకు అలిపిరి దగ్గర ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంతంలో నిర్మాణం మొదలైంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కడ కూడా వైఖానస ఆగమం యొక్క సూత్రాలకు వాటితో రాజీ పడకుండా వైఖానస ఆగమ పండితులు చెబుతున్న ప్రకారమే ఆలయాన్ని నిర్వహించుకుంటూ స్వామివారి దర్శనార్థం ఇచ్చేసినటువంటి లక్షలాది భక్తులకు సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాము. ఆగమ శబ్దానికి వేదమని కూడా అర్థం ఉన్నది. నిఘంటుకారుడు వ్యాసుడు కూడా ఆగమ నిగమ ఇత్యాది శబ్దాలన్నీ కూడా వేద పర్యాయంగా చెప్పబడతాయి అని చెప్పి అన్నారు. కనుకనే వైఖానసమైనటువంటి శ్రౌత సూత్రం మిగిలినటువంటి కల్పసూత్రాలన్నీ కూడా
ఏర్పడి ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ మిగతా ఆగమాల్లో కనిపించదు. ఆ తేడా స్పష్టంగా మనకు కల్పసూత్రాల వద్ద వైఖానస ఆగమం వేద సంబంధమైనటువంటిది అనే దాన్ని నొక్కి ఒక్కాడించడం కోసం ప్రమాణంగా మనం ఉదాహరించదగిన ఉన్నాం. వైఖానసం అనేటటువంటిది ఒక వ్రతం, ఒక తపశ్చర్య, ఒక దినచర్య, ఒక జీవితచర్య అనేటటువంటి విషయాన్ని కాళిదాసాది మహాకవులు కూడా తమ గ్రంథాల్లో నిక్షిప్తం చేసి ఉన్నారు. అంచేతనే వేదమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుని యొక్క అర్చన వైఖానసం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆయన వేదమూర్తి, ఇది వేద ప్రభావం, వేద ఆ వేదమాత్రతోనే ఆ వేదమూర్తిని అర్చించటం అనేటటువంటిది సముచితమైనటువంటి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. నగరంలోని పలు ఆలయాల్లో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి డోలోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి కొలువ తీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణ నడుమ సహస్రనామార్చన జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. తరువాత స్వామివారి డోలోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు డోలోత్సవంలో స్వామివారి వైభవాన్ని తిలకించి తరించారు. అలాగే సరూర్ నగర్ లోని పురాతన ఉమామహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వీరాంజనేయ ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. స్వామివారి మూలమూర్తిని సింధూరం, పుష్పమాలలు, తమలపాకులతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. అలాగే ఇక్కడే కొలువు తీరే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించి సహస్రనామార్చనలు జరిపారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు అందజేశారు. ఇక కర్మన్ ఘాట్ లోని ప్రసిద్ధ శ్రీ హనుమాన్ ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పలు రకాల ద్రవ్యాలతో స్వామిని అభిషేకించి సింధూరం, తమలపాకులు, పూమాలలు, వడమాలలు, తులసిమాలలతో అలంకరించారు. మహామంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జీడిమెట్లలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర అమృత గానాన్ని 7 వారాల పాటు పఠించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను వేదికపై కొలువ తీర్చి చక్కగా అలంకరించారు. అర్చక స్వాముల వేద మంత్రాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ వేదిక వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార వైశిష్టాన్ని తెలిపే పలు గమనీయ ఘటాలు, వివిధ దేవతామూర్తుల బొమ్మల కొలువు భక్తులను ఆకట్టుకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేష ఆభరణాలతో అలంకరించి వేద మంత్రోచ్చారణల నడుమ అష్టదళ పాద పద్మారాధన సేవను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి మంగళ నీరాజనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కరీంనగర్ జిల్లాలోని ఆంజనేయ స్వామివార్ల దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో ఆంజనేయ స్తుతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేకువజామునే విశేష అభిషేకాలు నిర్వహించి చందన పూజలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే జగిత్యాలలోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి మంగళ నీరాజనాలు పలికారు. భక్తులు ఆంజనేయుడిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. ఇక కరీంనగర్లోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్ప మాలికలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అంజనీస్తుడిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఒంగోలు నగరంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శివపార్వతులను చక్కగా అలంకరించి ఊంజల సేవను రమణీయంగా జరిపారు. సహస్ర దీపాల వెలుగుల్లో పార్వతీ పరమేశ్వరులను భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రత్యేక పూజలతో శోభిల్లాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను వీక్షిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్లలోని ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. పంచామృతాభిషేకాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. మంగళ నీరాజనాలు పలికి నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. అలాగే మిర్జిల్ మండలం ఊరుకొండపేటలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే పంచామృతాభిషేకాలు జరిపారు. సింధూరం తమలపాకులతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక మహబూబ్ నగర్ లోని వేపూర్ గడిలోని భీమలింగేశ్వర ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రామపంటుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే షోడశోపచారాలు నిర్వహించి స్వామిని విశేషంగా అలంకరించారు. తమలపాకులతో పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆంజనేయుడిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి నివేదన కార్యక్రమం వేడుకగా జరిగింది. అభిషేకాలు నిర్వహించిన తరువాత అలంకార మండపంలో సిద్ధిబుద్ది సమేతంగా శ్రీ వినాయక స్వామివారిని కొలు తీర్చి పరిమళభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వివిధ రకాల హారతులు సమర్పించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ నివేదన కార్యక్రమాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని కనువరా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం భరతనాట్యం జరిగింది. హైదరాబాద్కు చెందిన చిత్ర నారాయణన్ బృందం భరతనాట్యం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.